హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈరోజు అక్షత ఇన్ఫ్రా గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 4 ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి మీ ముందు వచ్చాను. మహేశ్వరం లొకేషన్, ఇట్స్ అన్ హ్యాపెనింగ్ లొకేషన్. ఈ మధ్యకాలంలో మహేశ్వరం అనేది చాలా బాగా వినబడుతుంది. ఈ ప్రాజెక్ట్, ఇక సరౌండింగ్ ప్రాజెక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. మెజర్గా చెప్పుకోవాల్సి వస్తే అసలు రెసిడెన్షియల్ డిమాండ్ హ్యూజ్గా ఉంది. దాదాపుగా 20 విల్లా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. అసలు చెప్పలేనన్నీ మనకి ఓపెన్ లేఅవుట్స్ నడుస్తూ ఉన్నాయి. అంటే ఒక్కసారి ఇమాజిన్ కస్టమర్ మహేశ్వరం లొకేషన్కి ఎంత పొటెన్షియల్ ఉంది అన్నది. సో ఈ యొక్క పొటెన్షియల్ గురించి, అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 4 ప్రాజెక్ట్ గురించి మనతో డిస్కస్ చేయడానికి అక్షిత ఇన్ఫ్రా సీనియర్ సేల్స్ డైరెక్టర్ ఇమాన్యుల్ గారు మనతో ఉన్నారు. వారితో కలిసి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇమాన్యుల్ గారు, వెల్కమ్ టు జయా టీవీ. ఇమాన్యుల్ గారు, ఇప్పుడు మనది గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 4 ఎన్ని ఎకర్స్ లో మనం స్టార్ట్ చేస్తున్నాం? మొత్తం 37 ఎకర్స్ అన్నది. టోటల్ గా 37 ఎకర్స్ లో మనం దాన్ని డెవలప్ చేయడం జరుగుతున్నది. ఆల్రెడీ డెవలప్మెంట్ కూడా మీకు 80% వరకు వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకొక 30% అంటే రోడ్స్ వేస్తున్నాం ప్రస్తుతానికి. రోడ్ వర్క్ కంప్లీట్ అయిపోతే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఓకే. సో ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా రోడ్ ప్రాజెక్ట్. సో మనం ఈ విత్ ఇన్ ద ప్రాజెక్ట్ ఎలాంటి ఎమినిటీస్, ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నాము కస్టమర్ కి? ఎమినిటీస్ వైజ్ గా దాంట్లో క్లబ్ హౌస్ ఇస్తున్నాం అండి, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం. హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం మనం డ్రైనేజ్, వాటర్ లైన్, ఎలక్ట్రిసిటీ అన్ని కూడా అండర్ గానే ఇస్తున్నాము. దాంతో పాటు మనం ఎవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాం. రోడ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎన్ని ఫీట్ రోడ్స్ ఇస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ రోడ్స్ ఇస్తున్నారు? ఇప్పుడు రోడ్స్ వచ్చేసి మనం ఒకటి 60 ఫీట్ రోడ్ ఇచ్చామండి. ఎందుకంటే ఈ 60 ఫీట్ ఎందుకు ఇచ్చామంటే, వన్ సైడ్ మనకు మాస్టర్ ప్లాన్ లో 150 ఫీట్ రోడ్ టచ్ అవుతుంది మన వెంచర్ కి. దాని నుండి మనం 60 ఫీట్ రోడ్ ఒకటి అప్రోచ్ తీసుకున్నాం మన వెంచర్ లోపలికి. కాకపోతే మిగతా రోడ్స్ అన్ని 40 ఫీట్ 30 ఫీట్ ఉంటాయండి. అంటే విత్ ఇన్ ద వెంచర్ మనకు 2 ఫీట్ రోడ్స్ అన్నమాట. ఒకటి 150 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ రోడ్, ఇంకొకటి లీడింగ్ 60 ఫీట్ రోడ్. వేరే రెగ్యులర్ నార్మ్స్ ప్రకారం 40 and 30 ఫీట్ రోడ్స్ రోడ్స్ పరంగా, మిగతా అన్ని హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం. ఇంతకుముందు మీరు క్లబ్ హౌస్ అన్నారు, సో దాని గురించి ఒకసారి చెప్పండి. 10,000 SFT లో మనం క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. దాంట్లోనే మనకు స్విమ్మింగ్ పూల్ ఇస్తాము, అక్కడే మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా వస్తుంది. అంటే ఈ ఇక్కడ ప్లాట్స్ తీసుకున్న వాళ్ళు ఏదైనా యాక్టివిటీ లాంటిది ఏమైనా చేసుకోవాలంటే క్లబ్ హౌస్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. అవునండి. వీళ్ళకి ఫ్రీ మెంబర్షిప్ లేదంటే పేడ్? ఫ్రీ మెంబర్షిప్ ఉంటుందండి. సో ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది కదా మనకి, దీని గురించి ఒకసారి కనెక్టివిటీస్ చెప్తారా? కనెక్టివిటీ చూస్తే మనకు వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడలో మనం రింగ్ రోడ్ నుంచి ఎటువైపు నుంచి వచ్చినా కానీ 14 దిగాలి. ఇక్కడ నుంచి టువర్డ్స్ శ్రీశైలం హైవేలో కొంచెం ఒక 1.5 కిలోమీటర్ వస్తేనే మనకు రైట్ సైడ్ లో మహేశ్వరం కమాన్ కనిపిస్తుందండి. ఆ మహేశ్వరం కమాన్లో నుంచి మనం కొంచెం దూరం ట్రావెల్ చేస్తేనే మనకు మహేశ్వరం విలేజ్ వస్తుంది. అక్కడ నుంచి పులిమామిడి రోడ్లో మన యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి. అంటే మనకి ఒక మహేశ్వరం కమాన్ నుంచి మన ప్రాజెక్ట్కి ఎంత డ్రైవ్లో మనం ఒక 5 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. 5 మినిట్స్ డ్రైవ్. సో మనం ఎగ్జిట్ నెంబర్ తుకుగూడ దగ్గర నుంచి ఒక 10 మినిట్స్లో ప్రాజెక్ట్ 10 మినిట్స్లో మన ప్రాజెక్ట్లో వెళ్ళిపోవచ్చండి. ఓకే. అయితే సార్, ఇది హెచ్ఎండిఏ అన్నారు, మహేశ్వరం అన్నారు, వండర్ఫుల్. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ని మీరు వేసినప్పుడు దీనికి పర్టికులర్గా ఒక అజెండా పెట్టుకొని వేసింటారు కదా, ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్కి బాగుంటుంది అని చెప్పడానికి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే మేడం, మహేశ్వరంలో మనకు ఎలక్ట్రానిక్ ఎస్సీజెడ్ ఉంటుంది. ఆ ఎస్సీజెడ్ని బేస్ చేసుకొని ప్లస్ మనకేంటంటే రెసిడెన్షియల్గా కూడా మీకు మహేశ్వరం మండలంలోనే రెసిడెన్షియల్ జోన్ ఎక్కువగా ఉంది. అలాగనే మన చుట్టుపక్కల మొత్తం కూడా, సరౌండింగ్స్ మొత్తం కూడా ప్రాజెక్ట్స్ ఉంటాయి, విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్స్. ప్లస్ ఎస్సీజెడ్ మనకు దగ్గరగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఎస్సీజెడ్లో కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తే కస్టమర్స్ కూడా రానున్న రోజుల్లో బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు కంప్లీట్ చేసిన ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ సామీర్పేట్ లొకేషన్లో నేను ఉన్నానండి. ఈ ప్రాజెక్ట్లో చూడొచ్చు మీరు ఆల్రెడీ విల్లాస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు, ఆల్రెడీ కొనుక్కున్న క్లయింట్స్. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అక్షిత వాళ్ళు ఎంత ప్రైమ్ లొకేషన్స్లో ప్రాజెక్ట్స్ చేస్తారు, ఎలాంటి మంచి మంచి డెవలప్ చేస్తారు అనే దానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేజర్గా మనం ముందే డిస్కస్ చేసినట్టు మహేశ్వరం లొకేషన్లో చాలా ఉన్నాయి. అయితే పర్సనల్గా నాకు కొన్ని క్వెరీస్ ఉన్నాయి.
ఒకటి అక్షిత గురించి, అట్ ద సేమ్ టైం మహేశ్వరం గురించి. ఈ రెండు పాయింట్స్ గురించి నేను ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో అయితే ఈ దాని గురించి చెప్పడానికి నేను మన వీడియోలో ఈ అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ గారు మనతో ఉన్నారు. వాళ్ళని జాయిన్ చేసుకొని నా ఈ రెండు క్వశ్చన్స్, మీకు వచ్చే క్వశ్చన్స్ నా మాటల్లో ఆయనతో అడిగి క్లారిఫై చేసుకుందాం. సార్, వెల్కమ్ టు జయా టీవీ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ జయా టీవీ. నమస్తే సార్. సార్, ముందుగా మా యొక్క వ్యూవర్స్ పరంగా నేను అడుగుతున్నాను క్వశ్చన్. ఇప్పుడు మహేశ్వరం లొకేషన్లో అక్షిత ఇన్ఫ్రావి దాదాపుగా 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో 8 ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్, 2 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ రన్నింగ్ కదా సార్? 3 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ లో ఉన్నాయి. 8 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేసాం, కానీ ఒక ఫైనల్ ఎల్పి వచ్చిన ప్రాజెక్ట్ లో కూడా కొన్ని ప్లాట్స్ ఉన్నాయి. ఉన్నాయి. సో మేజర్ గా అక్షిత ఇన్ఫ్రా బాగా మహేశ్వరం సరౌండింగ్స్ లో ఫోకస్ చేస్తుంది. అయితే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎంతో అంత స్కోప్ లేనిది, మీరు ఇన్ని ప్రాజెక్ట్స్ ఈ లొకేషన్ లో వేయరు. సో ఒక్కసారి యాజ్ అన్ ఇన్వెస్టర్ నేను ఈ మహేశ్వరం లొకేషన్లో, ఏ ప్రాజెక్ట్ అన్నా కావచ్చు, ఇర్రెలవెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఈ లొకేషన్లో నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎలాంటి స్కోప్ ఉంది, అది మీ మాటల్లో చెప్పండి సార్. ఇది ఒక మంచి సబ్జెక్ట్ అండి. మహేశ్వరం అనేది ఒక ఓఆర్ఆర్కి అనుసంధానమై ఉన్నటువంటి ఒక మండల్ హెడ్ క్వార్టరు, అసెంబ్లీ నియోజకవర్గము, ఒక మంచి ప్లేస్ అండి. ఓకే. మహేశ్వరాన్ని మనం సెంటర్ పాయింట్గా చూసుకున్నట్లయితే మహేశ్వరానికి పైభాగాన ఓఆర్ఆర్ ఉంటుంది, ఓఆర్ఆర్కి ఆవలి వైపు మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అది మేజర్గా మహేశ్వరానికి కలిసి వచ్చే అంశం అండి. మహేశ్వరం సెంటర్ పాయింట్లో ఉంటే మహేశ్వరం గ్రోత్ ఎక్కడి నుంచి ఎక్కడికి పారామీటర్గా మనం చూసుకోవాలంటే ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి బేస్ చేసుకొని ఎగ్జిట్ నెంబర్ 16 వరకు ఇక్కడ మహేశ్వరంలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే దానికి సంబంధించిన వివరాలన్నీ అక్కడ ఇక్కడ కనిపిస్తాయి. అంటే బొంగళూరు గేట్ ఎగ్జిట్ నుంచి ఇక్కడ 16 అంటే మనకి ఎక్కడ వరకు వస్తుంది? ఆదిపట్ల నుంచి మీకు శంషాబాద్ వరకు ఈ ఎగ్జిట్లన్నీ కూడా మహేశ్వరానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి, ఎగ్జిట్ నంబర్ 12 ఆదిపట్లలో మీకు టీసీఎస్, కాగ్నిజెంట్, ఏరోస్పేస్ 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ రన్నింగ్ లో ఉండి టీసీఎస్ లో 20,000-25,000 మంది పనిచేస్తున్నారు. అలాగే ఏరోస్పేస్ లో ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయి యుద్ధ విమానాలు, తర్వాత అపాచీ హెలికాప్టర్లు ఇలాంటివి తయారవుతూ ఒక 10,000 మంది ఏరోస్పేస్ లో కూడా పనిచేస్తున్నారు. అక్కడ దాటి మనం కొంచెం ముందుకు వస్తే ఎగ్జిట్ నంబర్ 13 వస్తాం. ఎగ్జిట్ నంబర్ 13 రావిర్యాల, రావిర్యాల ఎగ్జిట్ పక్కనే మీకు వండర్లా ఉంది. ఆ వండర్లాకి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం స్ట్రైట్ గా వెళ్ళిపోయినట్లయితే అక్కడ 250 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్. ఆ ఇండస్ట్రియల్ పార్క్ పక్కనే మళ్ళా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, ఆ కలెక్టరేట్ పక్కనే మీకు రీసెంట్ గా వినిపించే పేరు ఫాక్స్ కాన్. ఆ ఐఫోన్ కి సంబంధించి యాక్సెసరీస్ అన్ని కూడా మీకు ఫాక్స్ కాన్ కంపెనీలో తయారవుతున్నాయి. ఆ ప్రొడక్షన్ ఆ కంపెనీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యి వర్క్ జరుగుతూ ఉంది. అక్కడ కూడా రానున్న కాలంలో 100,000 మంది ఎంప్లాయీస్ రావడానికి స్కోప్ ఉన్న ఏరియా. ఆ ఫాక్స్ కాన్ కంపెనీ నుంచి మహేశ్వరం చేరుకోవడానికి లెస్ దాన్ 12 మినిట్స్ లో మనం చేరుకోవచ్చు. మనకి ఇంటర్నల్ గా మళ్ళీ రేడియల్ రోడ్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి ఇలా కాకుండా కూడా. అవునండి. ఓకే, నౌ కమింగ్ టు మహేశ్వరం. అవునండి. తర్వాత ఫాక్స్ కాన్ కంపెనీ దాటుకొని మీరు ముందు తుక్కుగూడకు వస్తే మేజర్ గా సౌత్ హైదరాబాద్ లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ. ఈ తుక్కుగూడ అనేది మహేశ్వరానికి జస్ట్ ఒక 8 మినిట్స్ డ్రైవ్. ఈ తుక్కుగూడ బేస్ మీద తుక్కుగూడ నుంచి అవతల వైపుకి వెళితే మీకు 1700 ఎకరాల్లో హార్డ్వేర్ పార్క్ ఉంది, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా మీకు మెట్రో వస్తుంది. ఆ మెట్రో మీకు ప్రపోజల్ ఏముందంటే మీకు వయా మహేశ్వరం మీద కందుకూరు మెట్రో కూడా వస్తుంది. ఇది కూడా కలిసి వచ్చే ప్రాంతం, కలిసి వచ్చేటువంటి ఒక పాయింట్ గా చెప్పుకోవచ్చు. తర్వాత తుక్కుగూడ నుంచి ఒక కూతవేటు దూరం 300 మీటర్స్ లోనే మీకు ఆ ఫ్యాబ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1 ఉంది. అక్కడ అది కూడా దగ్గర దగ్గరగా మీకు 700 ఎకరాల్లో మీకు ఆల్రెడీ కొన్ని కంపెనీలు రన్నింగ్ లో పనిచేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. అది దాటుకొని కొంచెం ముందుకు వస్తే బగ్మంకాల్ ఎస్సీజెడ్, ఆ ఎస్సీజెడ్ లో కూడా లైవ్ లో ఇప్పుడే ఆ వర్క్ జరుగుతూ ఉంది. అక్కడ కొంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంది ఇప్పుడు. అది కూడా మహేశ్వరానికి దగ్గర. అవన్నీ దాటుకొని కొంచెం ముందుకు వస్తే ప్లాస్టిక్ పార్క్ ఉంది తుమ్మలూరులో, అక్కడ కూడా 100 ఎకరాలు గవర్నమెంట్ అలాట్ చేసింది. ఆ ప్రాజెక్ట్ కూడా దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే గవర్నమెంట్ సందేహంలో ఉంది అడ్డా ఇటా అని ఫార్మాసిటీ 20,000 ఎకరాలు ఫార్మాసిటీ కేటాయించింది. అక్కడ కూడా కొన్ని కంపెనీలు వస్తాయి. ఫార్మాసిటీ కూడా మహేశ్వరానికి చాలా దగ్గర.
రెసిడెన్షియల్ గా ఉండాలంటే మహేశ్వరంలో ఉంటూ ఫార్మాసిటీకి వెళ్ళి వస్తూ ఉంటారు ఉద్యోగస్తులు. ఎందుకంటే ఫార్మాసిటీ సరౌండింగ్స్ లో కొద్దిగా పొల్యూషన్ ఉంటుంది కాబట్టి, ఆ మహేశ్వరం అక్కడికి దగ్గరగా ఉన్న ఊరు, ఎస్టాబ్లిష్ అయిన ఊరు కాబట్టి అక్కడ స్టే చేస్తూ ఫార్మాసిటీకి వెళ్ళి వస్తారు. మోర్ ఓవర్ ఇంకొకటి ఏం చెప్పాలంటే, మహేశ్వరం అనేది ఏంటంటే సదరన్ పార్ట్ లో ఎక్కువగా మీరు మాస్టర్ ప్లాన్ హెచ్ఎండిఏ చూసుకున్నట్లయితే ఎక్కువ రెసిడెన్షియల్ జోన్ ఉన్న హడా మ్యాప్ చూసుకున్నా, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 చూసుకున్నా కానీ హైదరాబాద్కి నాలుగు దిక్కులు ఉంటే, ఉత్తరము దక్షిణము తూర్పు పడమర ఉంటే, దక్షిణ ప్రాంతంలోనే రెసిడెన్షియల్ జోన్ ఎక్కువగా ఉంటుంది. దట్టు మహేశ్వరం లొకేషన్లోనే రెసిడెన్షియల్ జోన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రెసిడెన్షియల్ కాలనీస్ ఎక్కువగా వచ్చే స్కోప్ ఉంది. ఇక్కడే విల్లాసు, అపార్ట్మెంట్స్, హైరైజ్ అపార్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది ఏమనుకున్నా కానీ రానున్న భవిష్యత్ కాలంలో వెస్ట్ని ఢీకొట్టే ప్రదేశం ఏదన్నా ఉందంటే సౌత్ పార్ట్ దట్టు మహేశ్వరం అనేది ప్రైమ్ లొకేషన్ గా నేను ఘంటాపథంగా మీకు చెప్పగలను మేడం. అందుకోసం ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్ సురక్షితం అంటారు. డెఫినెట్ గా, ఎందుకంటే ప్రూవ్డ్ ఊర్ అది మహేశ్వరం అనేది. ఇంతకు ముందు 2006 నుంచి మనం ఇన్వెస్టర్స్ కి ఎలా రిటర్న్స్ వచ్చాయో చూసుకుంటూ వచ్చాం. 3000 నుంచి ఇప్పుడు 5000 గజం వరకు టచ్ అయింది. అంటే కొంత ఒకళ్ళకి 2 రెట్లు పెరిగింది, ఒకళ్ళకి 3 రెట్లు పెరిగింది. పెరగడం అయితే ఖాయంగా జరుగుతుంది. మంచి లొకేషన్ అండి, ప్రశాంతంగా మహేశ్వరంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి రిటర్న్స్ బాగుంటాయని మాత్రం నేను చెప్పగలను. ఫెంటాస్టిక్ సార్. ఇప్పుడు ప్రాజెక్ట్స్, బోల్డ్ అనే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బోల్డ్ అనే కంపెనీస్ ఉన్నాయి. ఈ ఈ మధ్యకాలంలో చెప్పాలంటే ఏ సందుకు చూసినా ఒక 10 కంపెనీస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మీరు పర్సనల్గా తీసుకోవద్దు. ఇన్ని కంపెనీస్ ఉన్నప్పటికీ ఒక కస్టమరు అక్షితాలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అన్న క్వశ్చన్కి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? ఒకటండి, మాకు మహేశ్వరం అంటే పూర్తిగా మా చరిత్ర తెలిసిన కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకనంటే మేము ఇక్కడ చాలా ప్రాజెక్టులు చేశాం. బేసిక్గా ఒక ఇన్వెస్టర్గా ఏం కోరుకుంటాడంటే, ఫస్ట్ లీగల్గా ఆయన కొనే ప్రాపర్టీ లొకేషన్ ఎలాగో అడ్వాంటేజ్ ఉందని అందరు చెప్తారు. అడ్వెంచర్ల వాళ్ళు మహేశ్వరం అని చెప్తారు. లొకేషన్ అడ్వాంటేజ్తో పాటు ఒక ఇన్వెస్టర్కి ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏం కావాలంటే ఆయన కొనే ప్రాపర్టీ లీగల్గా కరెక్ట్గా ఉందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్ ఒక ఇన్వెస్టర్ చూసుకుంటాడు. మేమేం చేస్తామంటే మా దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ ప్రాజెక్ట్ మేము లాంచ్ చేయబోయే ముందే మేము హెచ్ఎండిఏ పర్మిషను, రెరా పర్మిషను, మినిమం వర్క్ తోటి మేము వాళ్ళకి లీగల్ గా ఒక కాన్ఫిడెన్స్. దెన్ నెక్స్ట్ లెవెల్ ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళు కొనే ప్రాపర్టీలో డెవలప్మెంట్ బాగుండాలని కోరుతుంది. డెవలప్మెంట్ వైజ్ గా మీరు చూడొచ్చు, మీరు ఇప్పుడు విజువల్ గా మీరు డెవలప్మెంట్ చూస్తే వాళ్ళకు డెవలప్మెంట్ మేము క్వాలిటీ డెవలప్మెంట్ ఇస్తాం. దెన్ ఇంకొక కస్టమర్ గా ఏం ఆలోచిస్తారంటే, రిజిస్ట్రేషన్ ఆన్ టైంలో కావాలనుకోండి. ఆన్ టైంలో అంటే మేము విత్ అప్రూవల్తోనే ఉన్నాం కాబట్టి ఆయన పేమెంట్ అయిపోగానే ఎనీ టైం మేము రిజిస్ట్రేషన్కి సిద్ధంగా ఉన్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోతే ఆయనకు ఒక భరోసా. దెన్ తర్వాత ఇంకోటి ఏంటంటే, వాళ్ళు కొన్న ప్రాపర్టీ డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా ఒక 5 ఇయర్స్ మనం మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడు ఈ రోజు ప్రాపర్టీ కొంటే ఎలాగుంటుంది, 5 ఇయర్స్ తర్వాత వచ్చి చూస్తే కూడా నీట్గా కనపడడం వల్ల రీసేల్ ఉంటుందని కస్టమర్ నమ్ముతాడు కాబట్టి మేము మెయింటైన్ చేయటం కూడా ఒక అడ్వాంటేజ్గా కస్టమర్ ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ ఆయన ఏ టైంలో అయినా కానీ ప్రాపర్టీ అమ్ముకోవాలనుకున్నప్పుడు మాకు చేతనైనంత వరకు ఆయన ప్రాపర్టీ ఇన్ టైంలో మేము రీసేల్ చేయగలం కాబట్టి వాళ్ళ అవసరాలు తీరుతాయి కాబట్టి ఇవన్నీ మా కంపెనీ ద్వారా కస్టమర్కి అందుతుంది కాబట్టి. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, సరౌండింగ్స్లో ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా కంపారిటివ్లీ వాళ్ళ ప్రాజెక్ట్ కంటే కొంచెం సరసమైన రేట్లో మేము కస్టమర్కి అందిస్తాము. ప్లస్ ఈ సొసైటీలో అన్ని డబ్బులు జేబులో నుంచి పెట్టి ప్లాట్ కొనుక్కునే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి మా ప్రాజెక్ట్కి, ప్రతి ప్రాజెక్ట్కి బ్యాంక్ లోన్ సౌకర్యం ఉంటుంది కాబట్టి కస్టమర్స్కి ఇన్ని అడ్వాంటేజెస్ కస్టమర్స్కి ఉంటాయి కాబట్టి అక్షితాలోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇన్ని సౌకర్యాలు కస్టమర్స్కి ఉంటాయి. థ్యాంక్ యూ సార్, వెరీ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అప్రూవల్ ఉన్నాయంటే డెవలప్మెంట్స్ ఉండవు, డెవలప్మెంట్స్ అప్రూవల్స్ రెండు ఉన్నాయనుకోండి రిజిస్ట్రేషన్కి ఇబ్బంది పెట్టిస్తారు. సో ఇలా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క చరిత్ర ఉంది. సో చూసి మురిసి మనం తీసుకున్న రిజిస్ట్రేషన్లో బాగా ఇబ్బంది పెడతారు. సో హెచ్ఎండిఏ రేరా అన్నప్పుడు కూడా అందులో కొన్ని లొసుగులు ఉంటున్నాయి. ఇవన్నీ లేకుండా ప్లేన్ ని ట్రాక్తో మెయింటైన్ చేస్తుంది కాబట్టి అక్షిత ఒక 6 ఇయర్స్ జర్నీలోనే అసలు దాదాపు 20 ప్రాజెక్ట్స్ వరకు కంప్లీట్ చేసి ఇంకొక 67 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్లో ఉన్నాయి అని అంటే
ఇట్స్ ఎ వండర్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఇంకో ఎనదర్ థింగ్ ఏంటంటే మా ట్రాక్ రికార్డ్ కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో వీళ్ళు ఎన్ని ప్రాజెక్టులు చేశారు, వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంది, రీసేల్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు కస్టమర్స్కి ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు అనే దాన్ని బట్టి కూడా కస్టమర్స్ కొంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఇవన్నిట్లో కూడా మేము ప్రూవ్ అయి ఉన్నాం కాబట్టి ఆ అక్షిత ఇన్ఫ్రాలోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఈ బెనిఫిట్స్ కస్టమర్స్ ఉంటాయి. వెల్ వ్యూవర్స్, అది అండి మన అక్షిత జర్నీ. మన ఇమాన్యుయల్ గారి మాటల్లో, అట్ ద సేమ్ టైం వెంకటేశ్వరరావు గారి మాటల్లో విన్నాం కదా. సో మీకు మరిన్ని డీటెయిల్స్ ఏమన్నా కావాలన్నా లేదా అక్షిత ప్రాజెక్ట్స్ని మీరు ఏదైనా సరే మీరు విజిట్ చేయాలనుకుంటే ఇమాన్యుయల్ గారి నంబర్ మీకు స్క్రీన్ పై ఇస్తున్నాము. సో వారికి కాల్ చేస్తే కనుక మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సైట్ విజిట్ కూడా చేయగలరు. ఇమాన్యుయల్ గారు, థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్. వ్యూవర్స్, మేము చేసే వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. జయ టీవీ వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తుంటానండి. మీ వీడియోస్ చాలా బాగున్నాయి కాబట్టి అందరికి మిగతా వాళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేసి వీళ్ళని సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.